వెల్కమ్ టు వివన్ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మన ప్రేక్షకుల కోసం రెండు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, మనం ఇప్పటివరకు ధ్యానం చేస్తూ వస్తున్నాం గత కొంతకాలంగా, కానీ ధ్యానంలో మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం అనే విషయాన్ని తెలుసుకోవడం ఎలా? రెండవది, ఈ విశ్వంతో మనం అనుసంధానం అయ్యామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎలా? ఈ రెండు విషయాల గురించి ఈరోజు మీకు బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం సక్సెస్ ఎంతవరకు అయ్యాము అనేది ఎలా తెలుసుకోవాలంటే, నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది వ్యూయర్స్ కామెంట్లో పెట్టారు, మేడం మీరు స్పీడ్గా చెప్పట్లేదు, స్పీడ్గా చెప్పండి, గట్టిగా చెప్పండి, అఫర్మేషన్స్ అని చెప్పి కోరి ఉన్నారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను గతంలో చాలా స్పీడ్గా మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు అలా మాట్లాడలేకపోతున్నాను. దీనికి కారణం ధ్యానం. ధ్యానంలో సక్సెస్ అయ్యాం అనడానికి ఇదొక ఇండికేషన్. మొదట్లో మనం ఎంత స్పీడ్గా మాట్లాడినా ధ్యానంలో మనం ఒక మెట్టు ఎక్కిన తర్వాత స్పీడ్గా మాట్లాడలేకపోవడం ఒక ఇండికేషన్. మరియు మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉంటాం మధ్యలో, తర్వాత కొన్ని విషయాలు పలకలేకపోతాం, అంటే మర్చిపోతూ ఉంటాం. ఇలా జరుగుతున్నట్లయితే మనం ధ్యానంలో సెకండ్ లెవెల్కి వెళ్ళినట్టే అని గుర్తించండి. ఇది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ధ్యానం చేసేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, గురువులు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు నాకు ఈ వివరణ ఇచ్చి ఉన్నారు, కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొదట్లో చాలా స్పీడ్గా మాట్లాడేదాన్ని, గట్టిగా మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు అలా మాట్లాడలేకపోతున్నాను. దీనికి కారణం ఏంది అని అడిగినప్పుడు ఈ వివరణ ఇచ్చి ఉన్నారు. తర్వాత రెండో విషయం, మనం విశ్వంతో అనుసంధానం అయ్యామా లేదా. మొట్టమొదట మనం విశ్వంతో అనుసంధానం అవ్వాలి అంటే ఎక్కువ మార్లు విశ్వం గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను, విశ్వం నాతో అనుసంధానమై ఉంది, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ లవ్స్ మీ, ఐఎమ్ కనెక్టెడ్ టు యూనివర్స్, యూనివర్స్ కనెక్టెడ్ టు మీ, విశ్వం నా మంచి మిత్రుడు, విశ్వం నాకు అన్ని విధాలా సహకరిస్తుంది, విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి కొన్ని పదాలు ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనం విశ్వంతో అనుసంధానం అవుతాము. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, విశ్వంతో అనుసంధానం అయ్యామా లేదా, కనెక్ట్ అయ్యామా లేదా అని తెలుసుకోవడం ఎలా? దీనికి ఒక చిన్న ప్రక్రియ ఏంటంటే, ప్రతిరోజు మీరు పక్షులకి దాణా వేయండి. ఒకే సమయం ఒకే ప్లేస్ని ఎంచుకోవడం ఇందులో ప్రథమం. ఇండిపెండెంట్ హౌసెస్ ఇంటి ముందట వేయొచ్చు, టెరెస్ పైన వేయొచ్చు, అపార్ట్మెంట్స్ టెరెస్ పైన వేయొచ్చు, కానీ ఒకే సమయాన్ని ఎంచుకోవాలి, ఒకే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలా ఒక 10 రోజులు మీరు పక్షులకి దాణా వేయండి. మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే 1-3 రోజుల్లోనే అవి వచ్చేస్తాయి. ఒకవేళ అలా కాని పక్షంలో 10 రోజుల వరకైనా వెయిట్ చేయండి. 10 రోజుల లోపల మీరు ఆ పక్షులు వచ్చి తిన్నట్లయితే, అవి ఒకే సమయానికి రావడం మొదలుపెట్టినట్లయితే మీరు విశ్వంతో అనుసంధానమైనట్లే.
ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.